ప్రెస్ యూనియన్ కానీ ప్రెస్ అసెంబ్లీ కానీ ఇక్కడ వాళ్ళకి ప్రెస్ భవన్ కావాలని ఏదో ఏదో కష్టపడి పాపం స్ట్రైక్లు ఇవి అవి బాబు చేస్తారు కానీ ఇవాళ ఇప్పుడు ఈ మొండి ఈ కళ్ళు ఏమంటారు కదా కళ్ళు చెవులు లేని ప్రభుత్వాలు ఇవి ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ వాళ్ళకు మీరు ధర్నాలు చేసినా రాస్తారోపణ చేసినా వాళ్ళకి ఏం కనబడే వాళ్ళకి వినేవాడే కనబడే వాళ్ళు ఏం చెల్లడం ఉండదు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను ఇవాళ ఏం చేసిందో వాళ్ళు ఏమవుతారు నేను మరలదలుచుకోవాలి కానీ ఖచ్చితంగా రేపు ఎన్నికల మీ అందరికన్నా మా కార్యకర్తల సహకారంతో గెలిస్తే తప్పకుండా మీ సమస్యలు ప్రెస్కి సంబంధించినవి హౌస్ సైట్స్ అది మీరు అడగలేదు అయినా చెప్తున్నాను హౌస్ సైట్స్ అట్లానే ప్రతి ఒక్కరు కార్డులు తీసుకొని 100 మంది అయితే కావు వాస్తవంగా ప్రెస్ కోసం న్యాయంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ హౌస్ సైట్స్ దాంతోపాటు మీ ప్రెస్ భవనానికి సంబంధించిన సైట్ అలానే అలాంటి చూసి దానికి కూడా సరే డబ్బులు ఇంకో రకంగా ఉండే ఈ రకం కాకుండా కూడా ఇక్కడ ఉన్న ప్రెస్ కౌన్సిల్ తరఫున హైదరాబాద్ ఉన్న ప్రెస్ కౌన్సిల్ తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మా ప్రభుత్వం ద్వారా వచ్చి మా ఎమ్మెల్యే కూడా వచ్చి ఖచ్చితంగా చేస్తాం మీకు ఏ రకమైన సందేహం లేదు మీకు ఆమెస్తున్నా మీ ప్రత్యేక సందేహం మీకు ఆమెస్తున్నా కొంచెం మేమున్నప్పుడు ఇచ్చిన నేనున్నప్పుడు నేను ధైర్యంగా చెప్తా ఒక్కసారి ఆదిలాబాద్లో ఫోటోగ్రాఫర్ అడిగింది వాళ్ళు వచ్చి నాకు కలిసినాక శుక్రవారం కలిసిండు నేను మళ్ళీ శనివారం వస్తాను కలెక్టర్ ఫోన్ చేసి చెప్పాను శనివారం లోపల పట్ట సర్టిఫికేట్ రెడీ అని చెప్పి పట్ట సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది 70 నుంచి 100 గాలు పట్ట సర్టిఫికేట్ 100 మంది 20 మందికి ఇప్పించినాడు ఇప్పించిన తర్వాత అప్పుడు కొంచెం కొంతమందికి దాదాపు 60 మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళు వేరే కొన్ని పైసలు కలుపుకొని పెద్ద కట్టుకుని వేరే సంగతి ఇందిరమ్మ ఇండ్ల పైసలు కూడా 70,000 60,000 ఇప్పించినాడు నాకు కరెక్ట్ వారం నా దగ్గర చెప్పినాక 7,000 రూపాయలు ఇప్పించింది ఇవాళ ఆ సైట్ ధర తక్కువ తక్కువ 20 లక్షలు ఉన్నాడు అప్పుడు మీ ఫోటోగ్రాఫర్ అడగడు నన్ను చెప్తే అడిగితే చెప్తాను 50 లక్షలు సో ఖచ్చితంగా చేస్తా అంటే ప్రెస్ న్యాయంగా చేసేలో ఖచ్చితంగా రావాలి ఎందుకంటే న్యాయంగా చేసేలో మీ పేపర్లో ఇచ్చే జీతాలు సరిపోవు మీకు ఈ పెరిగిన ధరలకు అసలే సరిపోవు పెరిగిన ధరలకు మీకు ఇచ్చే జీతాలతో తినాలంటే ఖచ్చితంగా ఈ 3 పూటల టిఫిన్ లంచ్ డిన్నర్ ఏదో ఒకటి పని చేస్తేనే సరిపోతుంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది నేను చేస్తాను కాకపోతే నేను గెలవడానికి మీ ద్వారా ఏం చేయగలుగుతారో చేయండి ఇది లంచమైతే కాదు